రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత అందరి భుజస్కంధాలపైన ఉంది నా ఒక్కడిపైన కాదు వివేకానందుడు చెప్పిన కొటేషన్ ఎప్పుడూ నాకు జ్ఞాపకం వస్తుంది ఆయన ఒకటే చెప్పాడు గతంలో చేసిన కర్మ ఫలితాలు ఈ రోజు మనం అనుభవిస్తున్నాం ఈ రోజు చేసే కర్మ అంటే పనులన్నీ దాని ఫలితాలు భవిష్యత్తులో మీరు అనుభవిస్తారు కాబట్టి మీకు ఏ విధంగా ఏ పని చేయాలనో అది మీ చేతల్లో ఉంది విజ్డమ్ ఉపయోగించి చేయాలని చాలా స్పష్టంగా చెప్పాడు 25 ఏళ్లకు ముందు ప్రారంభించిన ఐటీ వల్ల ఈ రోజు మీరు చూస్తే ఒక్కొక్కరు వచ్చి నాకు మేము బ్రహ్మాండంగా చేశాం సార్ అంటే ఆశ్చర్యం వేస్తుంది ఆ రోజు ఒక విత్తనం పెను చెట్టయింది బ్రహ్మాండంగా పళ్ళు కాసే పరిస్థితికి వచ్చిందంటే అది మనం చేసిన పని ఇక్కడ ఫైనల్ గా నేను మిమ్మల్ని కోరే టైం కూడా తక్కువ ఉంది మళ్ళా మీరందరూ ఫోటోలు కూడా ఉన్నాయి మెసేజ్ అంత ఇచ్చాం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు ఒక హ్యాండీగా తయారైంది ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే నాలెడ్జ్ ఉంది మీ కేస్ లాస్ చాలా ఉన్నాయి మీరు స్టడీ చేస్తా ఉంటారు ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క విధంగా స్టడీ చేస్తా ఉంటారు పోలీసులు రాసే కేసులన్నీ బోగస్ కేసులన్నీ రాస్తారు అలాంటి బోగస్ కేసులు రాసినప్పుడు వాళ్ళని ఫిక్స్ చేయడం చాలా ఈజీ ఇది ఫండమెంటల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందించాలి ఫస్ట్ డే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి ఎక్కడే అడ్వకేట్స్ అందరిని స్టేట్ లో ఉండే అడ్వకేట్స్ అందరిని ఎనకనబడేవాడిని 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసేవాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళని బయట తీసుకురావాలంటే 30 రోజుల నుంచి 70 రోజులు 80 రోజులు అయ్యేది ఇంకన్నీ ప్రొసీజర్స్ అయిపోతున్నాయి అక్కడి నుంచి ఫైట్ చేసి మన వాళ్ళందరూ బాగా ఫైట్ చేస్తే అప్పుడు వచ్చే కొన్ని క్లారిటీ వచ్చింది తప్పు చేస్తున్నారు ఆఫీసర్లు తప్పు చేస్తున్నారు కొంతమంది మేజిస్ట్రేట్లు కూడా గుడ్డిగా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని న్యాయస్థానాలే తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు కడాన ఒకటి రెండు న్యాయస్థానాలపైన కూడా న్యాయమూర్తులపైన కూడా ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు 41A కింద ఎవరిని కూడా సోమోటోగా అరెస్ట్ చేయకుండా వచ్చారంటే అది ఇక్కడుండే న్యాయవాదుల పోరాట ఫలితమే మీరు చేసిన కృషి ఫలితమే ఈరోజు చాలా మందికి పనిష్మెంట్ తగ్గింది కానీ వక్రీకరించి మళ్ళా కేసులు పెడుతున్నారు నేను చెప్పాను నరేంద్ర పైన ఆయనంట కోటేశ్వర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేశారు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ని తీసేశాడంట అంటే ఇంకంతా మీరు పోలీసులు వస్తారు కాబట్టి మెసేజ్లన్నీ మీ దగ్గర పెట్టుకొని కూర్చోవాలి మీరు ఎవడైనా సరే ఇష్టం లేని మెసేజ్ని డిలీట్ చేస్తారు ఇట్ ఈస్ అవర్ రైట్ పంపేయకుండా మీరు అడ్డుకుంటారా మీ ఫోన్ని ఇన్సులేట్ చేస్తారా ఎవడో కూడా పంపిస్తాడు నీ నెంబర్ తెలిస్తే అది కూడా పంపించిన మెసేజ్ ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్లో స్మగ్లింగ్ జరిగింది అది పెద్ద తప్పేంటి దేశ నేరం ఏంటి రాజద్రోహం ఏంటి అంటే అడిగేవాడు లేడు కాబట్టి మీ ఇష్ట ప్రకారం చెలరేగిపోతున్నారు ఈరోజు నేను చెప్తున్నా అదే దాని కింద మిమ్మల్ని అరెస్ట్ చేసే రోజు దగ్గరలో వస్తుంది ఎవరైతే ఆ చట్టాన్ని ఉల్లంఘించారో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే రోజు తొందరలో వస్తుంది చట్టం ఏం చెప్పింది మీకు మీకు కూడా హద్దులు ఉన్నాయి లిమిటేషన్లు ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉంది కొంతమంది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ రిలెవెంట్ ఇష్యూస్లో మీరు ఎక్స్పర్ట్స్ వాళ్ళే సక్సెస్ఫుల్ లాయర్స్ వాళ్ళకే రోరింగ్ బిజినెస్ దాంట్లో నాకేం డౌట్ లేదు మీరు అది చేస్తూనే మన కార్యకర్తలకు కొంత సర్వీస్ అందించండి కావాలంటే ఆ పేపర్లు అన్నీ పెడతాం మేము ఒక అర్ధ గంట హాబీ కోసం మీరు చదవండి ఆన్లైన్లో పెడతాం చదివిన తర్వాత గైడెన్స్ ఇవ్వండి ఆ గైడెన్స్ తీసుకొని లోకల్ ఉండే లాయర్స్ కానీ మిగిలిన లాయర్స్ కానీ ఆర్గ్యూ చేయగలిగితే రిలీఫ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇప్పటికే మీరు చేశారు ఎక్కడన్నా ఒక చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా చేయాల్సిన అవసరం ఉంది రెండోది మన మీద తప్పుడు కేసులు పెట్టి మనల్ని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు
ముఖ్యమంత్రి గాని పోలీసులు గాని కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ వాళ్ళని కట్టడి చేయాలంటే మనం కూడా ప్రైవేట్ కేసులు వేసి వీళ్ళని కూడా కోర్టులో బోనెక్కించగలిగితే 10 సార్లు తిప్పగలిగితే 100 సార్లు తిప్పగలిగితే వీళ్ళకు కూడా తెలుస్తుంది మన కష్టాలు ఏంటో వాళ్ళు కష్టపడినప్పుడు దానికి మీరు నాంది బలకాల ఎందుకంటే చాలా మంది మా రాజకీయ నాయకులు కూడా భయపడతా ఉంటాం మామూలుగా కూడా భయపడతారు పాపం చూశారు సుధాకర్ రావు సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడు ఆ సుధాకర్ కడాన పిచ్చోడైపోయి కడాన చంపేసే పరిస్థితికి వచ్చారు సీబీఐ ఎన్క్వైరీ చేశారు సీబీఐ ఎన్క్వైరీ జరుగుతానే ఉంది కానీ చనిపోయిన వ్యక్తిని తేలేం కానీ చంపిన వ్యక్తిని బుక్ చేయగలిగితే చాలా సంతోషం ఇంకొకసారి అన్న భయం ఉంటుంది నేను అందుకనే ఈ నాలెడ్జ్ ని మీరు షేర్ చేయడం రెండోది ఎక్కడ వీలైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీకు నచ్చిన నియోజకవర్గం ఎమ్మెల్యేలకు కూడా చెప్తాం ఒక ఇద్దరు ముగ్గురు మీరు లాయర్స్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమ్ గా ఏర్పడాలి అక్కడ కేసులన్నీ మీరు గైడ్ చేయాలి ఎమ్మెల్యేల ఛాయిస్ కాదు నేను ఇన్చార్జిల ఛాయిస్ కాదు న్యాయ విభాగం యొక్క ఛాయిస్ వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని వాళ్ళని కూడా మనం అసోసియేట్ అవుదాం లేకుంటే మనం ఇస్తాం వాళ్ళు పని చేయించుకోవాలి రెండోది ఎక్కడన్నా ఒక కేసు వస్తే ఆ కేసు మీద ఒకరిద్దరు లాయర్సే కాకుండా ఒక 10 మంది 20 మంది మనం అందరం కంబైన్డ్ గా వెళ్దాం ఒక పక్క రాజకీయ పోరాటం చేస్తాం ఒక పక్క న్యాయ పోరాటం చేస్తాం చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్క వ్యక్తిని దోషిగా నిలబెట్టే వరకు ఈ పోరాటం ఆగదు దానికి మీ సహకారం కావాలి అది కోరడానికే ఈ రోజు ఒక పక్కన ప్రమాణ స్వీకారం చేస్తునే నేను మిమ్మల్ందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇది రాష్ట్రానికి కావాల్సిన అవసరం నీడ్ ఆఫ్ ది అవర్ మీకు నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ ఉంది ఎక్కడ ఏం జరిగినా అవసరం అయితే పెడతాం మీరు స్టడీ చేయండి కేస్ లాస్ అన్ని ఉంటే పెట్టండి ఏం చేయాలో మీరు గైడెన్స్ చేస్తే మొన్న కూడా కుప్పంలో నా కాన్స్టిట్యూన్సీ నేను ఎప్పుడు చెప్పేవాడిని నా కాన్స్టిట్యూన్సీలో పోలీస్ స్టేషన్ లేకుండా కోర్ట్ లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటామనేవాడిని అందుకే అక్కడ జైలు కూడా లేదు ఇప్పటికి కూడా నేను ఎప్పుడు జైలు కట్టాలని ఆలోచించాల పులివెందులు జైలు కట్టుకున్నారు వీళ్ళకి అవసరం కాబట్టి నేను ఎప్పుడు అది ఆలోచించలేదు నిన్న నేను పోతే జెడ్ ప్లస్ కేటగిరీ నేను అక్కడికి వెళ్ళాను నా ప్రోగ్రాములో ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి దాడి చేయాలంటే పోలీసులు వాళ్ళకు వంతన వాడి మా వాళ్ళు ఎందుకు వచ్చారయ్యా మేము మీటింగ్ పెట్టుకున్నామంటే అక్కడి నుంచి ఒక వాళ్ళే కూడా ఘర్షణ చేస్తే మన వాళ్ళు కూడా ఎదురు తిరిగితే వెళ్ళిపోయారు వాళ్ళు 20 మంది మనం కొన్ని వందల మంది మన కార్యక్రమానికి వచ్చారు ఎవడో బయట నుంచి ఎందుకు వచ్చాడో అని పోలీసులు ఎన్క్వైరీ చేయకుండా తిరిగి మన వాళ్ళపైన 70 మంది పైన కేసులు పెట్టారు 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు 8 మందిని అంటే ఏమనుకున్నారు పోలీసులు నా సెక్రటరీ పాపం మనోహర్ అని ఒక సెక్రటరీ ఉన్నాడు అతను ఎప్పుడు కూడా ఇలాంటి చేయలే హత్యలు చేయలే హత్య రాజకీయాలు చేయలే రౌడీజం చేయలే ఆడి పాపం షేక్ అయిపోయాడు అదే వాళ్ళ ఉద్దేశం ఫియర్ సైకో క్రియేట్ చేయాలి మానసికంగా ఆందోళన గురి చేయాలి శారీరకంగా టార్చర్ పెట్టాలి అప్పుడు ఎవడన్నా రావాలంటే భయపడాలి ఒకవేళ వస్తానని ఇంట్లో వాళ్ళైనా సరే నువ్వు ఉండాలి నువ్వు పోతే మేమే పోతాం కాబట్టి పోవద్దనాలి ఇది ఒకవేళ కొట్టిన తర్వాత అందరికీ డెమాన్స్ట్రేట్ చేసి మళ్ళీ మిగిలిన వాళ్ళకి చెప్పాలి కబద్దార్ జాగ్రత్తగా ఉండు ఎంపీనే కొట్టాం ఏం చేశాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసి మీడియా విభాగం కన్వీనర్ని కొట్టాం ఏం చేశాడు అది చెప్పడానికి ఆలోచిస్తున్నారు అది నిరూపిస్తా మిమ్మల్ని బోనెక్కిస్తా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టనని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి 24 క్లేమోర్ మైన్స్కే భయపడాలి నేను
ఆ రోజునే ఒక నిమిషంలో అయిపోయేది. అది వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఎందుకు కాపాడాడు? ఒక పర్పస్ కోసం కాపాడాడు. ఆ పర్పస్ కోసమే బతికున్నా, ఆ పర్పస్ నెరవేరుస్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి పోలీసులందరినీ హెచ్చరిస్తూ మీ సహకారాన్ని కోరుతూ, ఈ రోజటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మీరు వచ్చారు ఇక్కడికి, నమ్మకంగా ఉన్నారా లేదా? కాన్ఫిడెంట్? మీ నాలెడ్జ్కి, నాలెడ్జ్ కత్తికి పదును పెడతారా లేదా? నమ్మకమేనా? తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లు బోనెక్కిస్తావా లేదా? ఎక్కిద్దావా లేదా? రాష్ట్రాన్ని కాపాడదావా లేదా? ఎస్. మీరు ముందుకు రండి. నేనేమి, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు భయం అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి. పిరికితనం నా జీవితంలో లేదు. పెద్ద పెద్ద పోరాటాలు చేశా రాజకీయాల్లో. నేను చేసినన్ని పోరాటాలు, నేను ఎదుర్కొన్న సంక్షోభాలు వేరే వాళ్ళు ఎదుర్కొని ఉండరని నేను అనుకుంటున్నా. ఇది ఒక సంక్షోభం అంతే. మీరు అది చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. అన్స్టాపబుల్ చూస్తే నేను చాలా స్పష్టంగా చెప్పా దాంట్లో. ఈరోజే రిలీజ్ చేస్తాను. ఓకే, కాబట్టి నేను మిమ్మల్ని కోరేదంతా ఈరోజు నుంచి మనం సిద్ధమవుదాం. ఎక్కడికక్కడ కంబైన్డ్గా టెక్నాలజీ కూడా ఉపయోగించుకుందాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ పెట్టుకుందాం. ప్రతి ఒక్క కోర్టులో పెట్టుకుందాం. సీనియర్ లాయర్లు కూడా కింది కోర్టు కూడా పోయి అలవాటు పెట్టుకుందాం. ఇవన్నీ కూడా బాధ్యతలు షేర్ చేసుకుందాం. రేపు రాబోయే గౌరవాలు కూడా షేర్ చేసుకుందాం. రేపు రాబోయే రోజులు హోదాలు వస్తే అవి కూడా షేర్ చేసుకుందాం. ఒక లాయర్లుగా పదవులే కాకుండా ఇంకా బాగా పనిచేసే వాళ్ళకి రాజకీయంగా ఉత్సాహం ఉంటే అవి కూడా నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా. మీరు గెలుస్తారనుకుంటే అవి కూడా నేను కన్సిడర్ చేస్తా, నో ప్రాబ్లం అట్ ఆల్. లేదు నామినేటెడ్ పదవులు ఉంటే అవి కూడా గౌరవిస్తా. అలాంటి గౌరవం కోసం మనం వర్కౌట్ చేద్దామని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ అందరూ సహకరించాల్సిందిగా. ఆఫీసు కూడా పోస్తాను వెంకటేశ్వర్లు ఉన్నారు ఇక్కడ. ఆయనకి ఇప్పుడు ఈ పదవి అవసరం లేదు. పీపీగా పనిచేసిన వ్యక్తి, ఒకటే పార్టీ అంటే అచంచలమైన ప్రేమ అభిమానం. నేను ఒకటే కోరా ఆయన్ని, మీరుండండి ఇక్కడ అంతా ఏకతాటి పని నిలబడతారు. మీరు ఊరికి గైడ్ చేయండి. మన వాళ్ళు దూసకపోయే శక్తివంతులు ఇక్కడ ఉన్నారు. మీరు చేయమని కోరితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. వారు అది ఒప్పుకున్నారు కాబట్టి అంత నమ్మకంతో మీరు అందరూ వచ్చారు. దీనికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ప్రారంభం మాత్రం. ఈరోజు వర్కింగ్ డే, ఫ్రైడే. అదే సాటర్డే పెట్టుంటే దీనికి మూడింతలు వచ్చేవాళ్ళు, ఇంకా మిగిలినందుకు కూడా వచ్చేవాళ్ళు. మీ కేసులన్నీ పోస్ట్ పోన్ చేసుకొని మీరు వచ్చారు, వాయిదాలు వేసుకొని వచ్చారు. అలాంటి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు.